ఏజే ఫర్నిచర్లో ఎక్స్చేంజ్ ఆఫర్. మీ పాత ఫర్నిచర్ని తీసుకుని కొత్త ఫర్నిచర్ని కొనుక్కోవచ్చు. కాట్స్, సోఫాసెట్, డైనింగ్ టేబుల్, డ్యూలా, ఇలా ఏ ఫర్నిచర్ అయినా సరే ఏజే మ్యానుఫ్యాక్చరింగ్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది. మీకు నచ్చిన డిజైన్లో మీరు ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళే చాలా అద్భుతంగా ఫర్నిచర్ని రెడీ చేసి మీకు ఇస్తారు. ఏజే ఫర్నిచర్ స్పెషాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మీకు నచ్చిన డిజైన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏజే ఫర్నిచర్లో మీ పాత ఫర్నిచర్ని ఇవ్వండి, కొత్త ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అడ్వాన్స్ పే చేసిన తర్వాత కొత్త ఫర్నిచర్ మీ ఇంటికి తీసుకొచ్చి మీ పాత ఫర్నిచర్ని వాళ్ళే తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్ళిన పాత ఫర్నిచర్ని వాళ్ళు ఒక మంచి కాజ్కి ఉపయోగిస్తున్నారు. సో వెంటనే ఏజే ఫర్నిచర్లో మీ పాత ఫర్నిచర్ ఇచ్చి కొత్త ఫర్నిచర్ తీసుకోండి. మీరు ఒకవేళ అపార్ట్మెంట్ కానీ విల్లాలు కానీ కట్టుకుంటున్నారా, మీకు నచ్చిన డిజైన్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ కావాలి అనుకుంటున్నారా, వెంటనే కింద నెంబర్కి కాల్ చేసి ఏజే ఫర్నిచర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్ కావాలో, ఎలాంటి ఫర్నిచర్ కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు అద్భుతంగా తయారు చేసి మీకు అందిస్తారు. ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఏజే ఫర్నిచర్లో ఉన్నారు. ఏజే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ని విజిట్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ అండి, నేను ఇప్పుడు మన మేడ్చల్ కొంపల్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏజే ఫర్నిచర్ అనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అక్కడ ఉన్నా. ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే చాలామంది కొత్త ఇళ్ళు కొనుక్కున్న తర్వాత ఫర్నిచర్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కొంతమంది ఓల్డ్ ఫర్నిచర్ని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఫర్నిచర్ సెట్ చేసుకుందాం, చాలా రోజులు అయిపోయింది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో వాచింగ్ చాలా మస్ట్. కొత్తగా ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు డెఫినెట్గా ఫర్నిచర్ కోసం ఒక ప్లాన్ ఉంటుంది. సో ఇంట్లో ఫర్నిచర్ ఎంత అందంగా ఉంటే ఇంటికి ఇంకా అంత అందం వస్తుంది. అంతేకాకుండా చాలామంది వాళ్ళ పాత ఇళ్లలో ఫర్నిచర్ని రీప్లేస్ చేయాలనుకుంటారు. వాటర్ పడి ప్రాబ్లం అవుతుంది, పాడైపోతుంది. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1 and 2 వేసినా దాంతో స్మెల్ వచ్చి ఫర్నిచర్ పాడవుతుంది. ఇలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే షాప్కి వెళ్ళి భారీగా డబ్బులు పెట్టి ఫర్నిచర్ కొనే కంటే ఇలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చి మనకు నచ్చిన ఫర్నిచర్ని ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మీకు కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది. అంటే మీకు చాలా మోడల్స్, ఈ రూమ్లో ఇలా కావాలి, చిల్డ్రన్ రూమ్లో ఇలా కావాలి, లేదంటే ఒక కార్ మోడల్లో కాట్ కావాలి, లేదంటే మీ ఇంట్లో తగ్గట్టుగా ఆ సరౌండింగ్లో కార్నర్కి తగ్గట్టుగా ఒక సోఫా కావాలి అని మీరు అనుకున్నప్పుడు మీకు కస్టమైజ్డ్ ఫర్నిచర్ చాలా ఇంపార్టెంట్. సో మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి, మీరు చాలా వీడియోలు అవి చూస్తుంటారు, మాకు ఇలాంటి మోడల్లో ఫర్నిచర్ కావాలి అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ కొట్టి మీకు నచ్చిన మోడల్స్ ఏమైనా తెచ్చుకుంటే మీరు తెచ్చిన మోడల్ని వీళ్ళు ఎగ్జాక్ట్లీ డిట్టో దించేస్తారనమాట. సో జస్ట్ మీరు మోడల్ చూపించండి, అలాంటి కాట్ కావాలన్నా, అలాంటి సోఫా కావాలన్నా, అలాంటి ఏదైనా ఫర్నిచర్ కావాలన్నా వీళ్ళు చాలా అందంగా చేసి మీకు అందిస్తారు. దీంతోపాటు ఇంకా ఇక్కడ బంపర్ ఆఫర్లు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు చాలా క్వాలిటీ ఫోమ్ వాడుతున్నారు, క్వాలిటీ వుడ్ వాడుతున్నారు, ఫినిషింగ్ చూడ చాలా అద్భుతంగా ఉంటుంది. సోఫాలే కాదు, కాట్సే కాదు, మీరు చూస్తుంటే ఇక్కడే డిజైన్ చేసి, అంటే మీరు ఇచ్చిన డిజైన్ని ఎగ్జాక్ట్లీ మీకు ఎలా కావాలనుకుంటున్నారో ఆ మెజర్మెంట్స్తో మీకు కాట్స్ అందిస్తారు, సోఫాలు అందిస్తారు. మీకు ఒకసారి ఈ సరౌండింగ్ చూస్తే అర్థమవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది. సో ఇక్కడ వర్కర్స్ అందరూ చాలా ఇష్టంగా ఎలా వర్క్ చేస్తున్నారు అనేది. సో ఇంట్లో ఫర్నిచర్ కోసం మీరు చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి ఇలాంటి ఫర్నిచర్ ఉంటే లుక్ వస్తుందని. సో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఇలా ఇక్కడికి రావచ్చు. మ్యాక్సిమం మనకి కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది కాబట్టి మీకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. సో ఇందాక ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా, అదేంటి అంటే సో ఇక్కడ మనకి లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఫర్నిచర్లు దొరుకుతున్నాయి. అంటే 45,000 నుంచి 5 lakhs వరకు ఫర్నిచర్ ఉందండి. అంటే మీ బడ్జెట్ని పట్టుకొని స్టార్టింగ్ 45,000 నుంచి 5 lakhs వరకు రకరకాల డిజైన్లో, రకరకాల మోడల్స్లో మనకి సోఫా సెట్లు కానీ, కాట్స్ కానీ, అదర్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ కానీ దొరుకుతున్నాయి. సో దాంతోపాటుగా 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో అప్ టు 25% అంటే మీరు ఓల్డ్ ఫర్నిచర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్లే వచ్చి మీరు, అంటే మీరు కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్లే వచ్చి మీ ఓల్డ్ ఫర్నిచర్ తీసుకొచ్చి మీకు కొత్త ఫర్నిచర్ అందిస్తారు. సో ఇంతకీ మీ ఓల్డ్ ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా తెలుసుకుందాం. మోహన్ గారు నమస్తే. నమస్కారం. చాలా బాగుంది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చూసాం. బాగా నాకు నచ్చింది ఏంటంటే కస్టమైజ్డ్ ఫర్నిచర్, అంటే ఇప్పుడు నాకు ఈ మోడల్ కావాలి, సోఫా ఇలా కావాలి, కాట్ ఇలా కావాలి, నా డైనింగ్ టేబుల్ ఇలా కావాలి, అండ్ నా ఏరియా మెజర్మెంట్స్ తక్కువ ఉన్నాయి. సో నేను సమ్ డిజైన్స్ ఎక్కడో ఎవరింట్లోనో ఒక డిజైన్ చూస్తాను, అది కావాలి. బట్ ఏది
మీకు ఇచ్చినా అది మీరు చేయగలుగుతున్నారు 100%. సో అది చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఒకటి ఏంటంటే, ఇంకొక నేను తెలుసుకున్న విషయం, ఓల్డ్ ఫర్నిచర్ మా ఇంట్లో చాలా ఒక 10 సంవత్సరాల తర్వాత ఫర్నిచర్ మీద బోర్ కొట్టింది. అవునండి. సో అది రీప్లేస్ చేద్దాం అనుకుంటే మీరు కొత్త ఫర్నిచర్ ఇస్తున్నారు. అవునండి. సో ఆ ఓల్డ్ ఫర్నిచర్నే మార్చిస్తారా? అసలు ఆ ఓల్డ్ ఫర్నిచర్ ఏం చేస్తున్నారు? సార్, యాక్చువల్గా మాకు ఈ థీమ్ అనేది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నామంటే, ఇన్నేళ్ళు అయింది, 13 ఇయర్స్ అయిపోయింది మా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి. ఇప్పటివరకు మేము ఓల్డ్ సోఫాస్ కానీ రిపేరింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే, సార్ మాది ఓల్డ్ సోఫా తీసుకొని ఇస్తారా అని అంటే, లేదండి మేము కొత్తవే ఇస్తామని చెప్పాము. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. మేము ఏమనుకుంటున్నామంటే సార్, ఇంతవరకు ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు చేయలేదు. మనం ఏం చేస్తున్నామంటే, సోఫా అనేది కొత్త సోఫాతో పాటు మనం సోఫా కవర్స్ కూడా ఇస్తున్నాం. టోటల్ బ్యాక్, ఫ్రంట్, బ్యాక్ అన్ని మొత్తం కవర్ అయిపోతాయి సోఫా కవర్స్. అంటే సోఫా పాడవకుండా కంప్లీట్ టోటల్ అండి. 9x7 అనుకోండి, 311 అనుకోండి, కస్టమైజ్ అనుకోండి, ఏదైనా ఏ సైజ్ సోఫా అయినా దానికి కవర్ కూడా ఇస్తున్నాం. ఓకే. దీంట్లో స్పెషాలిటీ ఏంది అని అంటే, ఇంతకుముందు ఏంది, ట్రాన్స్పోర్ట్, లేబర్, ఫిట్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుండేది. సెకండ్, ఇప్పుడు ఏంటంటే, మనం పాత సోఫా తీసుకొని డిస్కౌంట్ ఆన్వర్డ్స్ 25% ఆన్వర్డ్స్ ఇస్తున్నాం. కండిషన్ బట్టి మనం తీసుకుంటాము. తీసుకొని మనము విత్ టోటల్ సెటప్ చేసి ఇస్తాము, విత్ ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇస్తున్నాము. విత్ సోఫా కవర్ ఫిట్టింగ్ కూడా మీరే చూసుకుంటారు. అవును సార్. అదే, ఆ ఓల్డ్ సోఫాలు మీరు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తారా, లేదంటే ఎవరికైనా ఆర్గనైజ్ చేస్తున్నారా, ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు అది తీసుకొని కూడా మళ్ళీ మేము ఏం వాడడం కూడా వాడడం. అది ఏం చేస్తున్నామంటే, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ప్రొవైడ్ వాళ్ళకి సప్లై చేస్తున్నాం. అంతేండి. ఇప్పుడు మాకు కానీ ఇప్పుడు కస్టమర్స్ కానీ ఏంటంటే, బయట పడేసేకన్నా వీళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఒక గుడ్ కాజ్. అంతేండి. కస్టమర్స్కి అప్ టు 25% వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీరు ఆ యూజ్ చేయలేని సోఫా సెట్లు కానీ కాట్స్ కానీ మీరు అది ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. అండ్ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో అయితే మనకి స్టోర్ రూమ్స్ ఉండవు. సెట్ వీళ్ళు తీసుకెళ్ళి ఒక గుడ్ కాజ్కి ఉపయోగిస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. బాగుంది. సో అంటే ఇప్పుడు మనం సోఫా సెట్ తీసుకుంటే దానికి ఎంటైర్ కవర్ ఇస్తున్నారు. అండ్ అట్లనే కాట్స్ తీసుకుంటే దానికి పిల్లోస్ ఇస్తున్నారు, బెడ్షీట్ కూడా ఇస్తున్నారు, మ్యాట్రెస్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అచ్చా, మ్యాట్రెస్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మేమేంటంటే సార్, ఇది తీసుకురావడం కారణం ఏంటంటే, బయట కస్టమర్స్ కూడా చాలా మంది అడుగుతున్నందువల్ల మనము చేద్దామని రెడీ అయ్యాము. అంటే ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అంటే, హ్యాపీ కస్టమర్స్ నుంచి వచ్చే సజెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే మెసేజ్? సార్, వాళ్ళకి మనం ఇస్తున్నాం కదా కస్టమైజేషన్ కానీ, ఆ క్వాలిటీ కానీ, ఫినిషింగ్, అందువల్ల మనకి ఏంటంటే ఎక్కువ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది సార్. ఇప్పటివరకు మేము మార్కెటింగ్ కూడా చేయలేదు. మాది ఏంటంటే సార్, ఇప్పుడు కస్టమైజేషన్ ఏంటంటే, మనం పర్ మంత్ ఆల్మోస్ట్ 40 to 50 సోఫాస్ తయారు చేస్తాం మనం. ఓకే. మంచాలు కానీ, సోఫాస్ కానీ, మాది ఎక్కువ ఏంటంటే సార్, ఇంటీరియర్స్ పైన ఫోకస్, కస్టమైజేషన్ ఎక్కువ చేస్తాం. ఓకే. మాది ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాక మోడ్యులర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. కబోర్డ్స్, కిచెన్, వార్డ్రోబ్స్ కూడా తయారవుతాయి. మినిఫిక్స్ అంతా. ఎక్కడది? కాటాదాన్ సార్, శంషాబాద్. శంషాబాద్ దగ్గర. అవునండి. అచ్చా, వచ్చిన కస్టమర్ చూసుకోవాలంటే అది కూడా చూసుకోవచ్చు. మీకు వితిన్ 45 డేస్లో 3 BHK 2 BHK విల్లా ఏది ఉన్నా కానీ మనం తయారు చేసి పెడతాం. కార్పెంటర్స్ వెళ్ళి ఫిట్టింగ్ చేసేది ఏది ఉండదు. ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది, సైట్లోకి వచ్చి ఫిక్సింగ్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కట్టింగ్ కానీ ఏవి ఉండవు. ఏదన్నా గోడలు తేడా ఉన్నాయని అంటేనే అప్పుడు మనం కొంచెం అలైన్మెంట్స్ కోసం చేస్తాం, తప్ప ఫ్రీ మెయింటెనెన్స్, టర్మైట్ ఫ్రీ. ఓకే. మీకు 10 ఇయర్స్ లైఫ్ వారంటీ ఉంటుంది. వార్డ్రోబ్స్ కానీ, కిచెన్ కానీ, మేము వాడే బ్రాండ్స్ కూడా ఆఫ్లే, ఎయిటీచ్ కానీ, ఎప్పుకో ఈ బ్రాండ్స్ ఉంటాయి, ఛానల్స్ కానీ, క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేదు. ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ అప్పుడున్న వర్కర్స్ స్టిల్ వర్క్ చేస్తున్నారు? 13 ఇయర్స్ నుంచి అదే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చేస్తుంది సార్. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు లేరు. సో రకరకాల డిజైన్స్ అందిస్తున్నప్పుడు కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, వర్కర్స్ అవసరమే లేదు. అంతే సార్. గుడ్ చాలా బాగుంది. అండ్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. సోఫాస్, కాట్స్, డైనింగ్ టేబుల్సే కాదు, ఎనీ ఫర్నిచర్, ఎంటైర్ మీ ప్లాట్కి కానీ, మీ ఇండిపెండెంట్ హౌస్కి కానీ, మీ విల్లాకి కానీ, ఎనీ ఫర్నిచర్ మనకి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్లో ఫర్నిచర్ దొరుకుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఏజే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్లో ఉన్నాం. ఇప్పుడు మనం పర్టికులర్గా కార్ట్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ కార్ట్ రీప్లేస్ చేసి మీరు ఒక కొత్త కార్ట్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, బేసిక్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మాట్లాడుకుందాం. 22,000కి మనకి కార్ట్ వస్తుంది బేసిక్ ప్రైస్లో, అంటే వితౌట్ స్టోరేజ్. లేదు దాంట్లో కింద మనం పాత లగేజ్ అంతా పెట్టుకునే స్టోరేజ్ కూడా కావాలంటే 6,000 ఎక్స్ట్రా అవుతుంది. సో మ్యాట్రిస్ మనకి 8,000లో వస్తుంది. అంటే 22,000 ప్లస్ 8,000, 30,000లో మనకి బేసిక్లో కాట్ వస్తుంది, దాంతోపాటు మ్యాట్రిస్ వస్తుంది. అండ్ ఈ కాంబోలో మనకి వీళ్ళు పిల్లోస్ అండ్ బెడ్షీట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
లేదు మాకు స్టోరేజ్ కూడా కావాలి, మా పాత సామాన్లన్నీ మంచం కింద లోపల పెట్టుకోవాలి, ఈ మధ్యకాలంలో విత్ స్టోరేజ్తోనే కార్స్ వస్తున్నాయంటే దానికి 6000 ఎక్స్ట్రా అవుతుంది. 36000 బేసిక్ ప్రైస్లో విత్ స్టోరేజ్ మీకు కార్ట్ వస్తుంది, మ్యాట్రెస్ వస్తుంది, పిల్లోస్ వస్తాయి, అలాగే బెడ్షీట్ కూడా వస్తుంది. సో అంటే ఇది బేసిక్ ప్రైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఓల్డ్ ఫర్నిచర్ని ఎలా రీప్లేస్ చేయాలి అంటే, మీ పాత ఫర్నిచర్ వీళ్ళకి ఇచ్చేసి మీ కొత్త ఫర్నిచర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి వీళ్ళకి కాల్ చేయండి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న డిజైన్లు లేదా మీ దగ్గర ఉన్న డిజైన్ కానీ సెలెక్ట్ చేసుకోండి, కస్టమైజ్డ్ కార్డ్స్ వస్తాయి కాబట్టి. సో మీరు సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ పే చేసిన తర్వాత వీళ్ళ కార్డ్స్ తీసుకొచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మీ ఇంట్లోనే పెడతారు, అప్పుడు మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ వీళ్ళు తీసుకువెళ్తారు. సో గొడవన్లో నాకు ఒక బేసిక్ ప్రైస్లో కార్నర్లో సెట్ చేసే ఒక సోఫా నాకైతే చాలా బాగా నచ్చింది, 2211. ఎందుకంటే ఇది 2-సీటర్, ఇది ఇద్దరు కూర్చునే 2 ఉంది, ఇది ఒక 2-సీటర్ ఉంది, దాంతోపాటు ఒక సింగిల్ 1-సీటర్ ఉంది. అండ్ ఇది కార్నర్లో సెట్ చేసుకోవచ్చు, ఆ పైన మీరు ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు. కార్నర్ సోఫా బేసిక్లో మనకి బేసిక్ ప్రైస్లో 45000 వస్తుంది. సో ఇంత పెద్ద సోఫా, పెద్ద హాల్ ఉన్నా కూడా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో బేసిక్ ప్రైస్ 45000 వస్తుంది అంటే 45000 to 5 lakhs రేంజ్లో మనం అసలు ఏ రేంజ్లో డిజైన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చో మీరు ఒకసారి చూసుకోండి. వీళ్ళ గొడవన్లో నాకు బాగా నచ్చిన మరొక ఐటెం ఏంటి అంటే డ్యూలా. పాత రోజుల్లో మనం అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మండువా లోగుళ్ళు, ఆ మధ్యలో హాల్లో ఒక పెద్ద డ్యూలా ఉంటుంది, ఒక ఉయ్యాలు ఉంటుంది, ఆ ఉయ్యాల్లో కూర్చొని సరదాగా తాతగారు భోజనం చేయడం, మనం కూర్చొని ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీ హౌస్ పెద్ద విల్లా అయి ఉండొచ్చు, పెద్ద ప్లాట్ అయి ఉండొచ్చు. సో అలాంటి హౌస్లో ఒక పెద్ద హాల్లో డ్యూలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు నచ్చిన డిజైన్లు ఉయ్యాలు తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది, ఇది నాకు బాగా నచ్చింది, పాత టైప్లో మోడల్. సో నీట్గా దీనికి మనం బ్రాస్ హ్యాంగ్స్ పెట్టుకొని హాల్లో పెట్టుకుంటే ఏమన్నా లుక్ ఉంటుందా? మీకు స్పేస్ ఉంది అంటే డెఫినెట్గా డ్యూలా ప్లాన్ చేసుకోండి. సో డైనింగ్ టేబుల్ విషయంలో బేసిక్ ప్రైస్ ఎంతలో మనకి దొరుకుతుంది అని మాట్లాడుకుంటే 4-సీటర్ అంటే 4 chairs విత్ డైనింగ్ టేబుల్ మనకి 28000 వస్తుంది. సో ఈ కాంబోలో మనకి చైర్స్కి కవర్స్ కూడా ఇస్తున్నారు. సాధారణంగా మనం అందమైన అంటే మహారాజా చైర్స్ అంటారు, రకరకాల డిజైన్స్ ఉంటాయి, మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా యాజ్ ఇట్ ఈజ్ చాలా అందంగా వాళ్ళు తయారు చేసేస్తారు. విత్ మంచి క్వాలిటీ ఉన్న వుడ్తో తయారు చేస్తున్నారు, అలాగే క్వాలిటీ ఉన్న ఫోమ్ కూడా వాడుతున్నారు. అది కూడా మీరు ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఉంటే వచ్చి సెలెక్ట్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. సో 4-సీటర్ చైర్స్తో 4 chairs అండ్ డైనింగ్ టేబుల్ మనకి 28000 వస్తుంది. దీంట్లో ఈ కాంబోలో మనకి చైర్ కవర్స్ కూడా వస్తున్నాయి. సో లేదు మీరు 6 chairs సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 chairs సెలెక్ట్ చేసుకొని పక్కన ఒక టేబుల్ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అలా ప్లాన్ చేసుకుంటున్నారు. మీకు నచ్చిన డిజైన్లు ఎక్కడైనా ఉంటే ఆ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ కస్టమైజ్డ్ డైనింగ్ టేబుల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్స్ విషయంలో మనం బేసిక్ 28000 నుంచి మనకి అవైలబిలిటీ ఉంది అని మాట్లాడుకున్నాం, అప్ టు 5 lakhs వరకు కూడా ఉంది. ఎందుకంటే రకరకాల డిజైన్స్ ఉన్నాయి, బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు వీళ్ళు అందించగలుగుతున్నారు. మీకు ఎలాంటి మోడల్ కావాలి, ఏ సైజులో కావాలి అని చెప్తే చాలు, అంత అద్భుతంగా డిజైన్ చేసి మీకు ప్రిపేర్ చేసి ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేసి ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారనమాట. ఈ మధ్యకాలంలో చాలామంది మార్బుల్ వాడుతున్నారు డైనింగ్ టేబుల్లో, బేసిక్ మార్బుల్ నుంచి హానెక్స్ మార్బుల్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మనకి కస్టమైజ్డ్ డైనింగ్ టేబుల్స్ ఉంటున్నాయి, అంతేకాకుండా ఇంపోర్టెంట్ మోడల్ కావాలి, మాది చాలా కింగ్ సైజ్ బిల్డింగ్, చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నాం, లోపల ఇంపార్టెంట్ డైనింగ్ టేబుల్, ఇంపార్టెంట్ కార్డ్స్ అవి కావాలన్నారా, అవి కూడా మీకు అరేంజ్ చేస్తారు. చాయిస్ మీరు చెప్తే చాలు, మీకు కావాల్సిన డిజైన్లో, కావాల్సిన కలర్లో, కావాల్సిన మోడల్లో ఫర్నిచర్ మీకు అందించడంలో వీళ్ళు టాప్ అనమాట. ఏజే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపుగా 2 acres పెద్ద భారీ ప్లేస్లో ఉంది, దాంతో గొడౌన్ కూడా చాలా బాగుంది. సో దీంట్లో స్టాక్ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, మీరు కార్డ్స్ చూడొచ్చు, సోఫాలు చూడొచ్చు, లేదు అంటే డ్యూలాలు చూడొచ్చు, డైనింగ్ టేబుల్స్ చూడొచ్చు. మీ ఇంట్లో కావాల్సిన ఎలాంటి ఫర్నిచర్ ఏది కావాలన్నా క్వాలిటీ వుడ్లో, క్వాలిటీ ఫోమ్తో తయారు చేసి ఇస్తున్నారు. అండ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. మెయిన్ మనం అట్రాక్ట్ అవ్వాల్సింది ఏంటి అంటే కస్టమైజ్డ్ డిజైన్స్ మనకు అందిస్తారు కాబట్టి, కస్టమైజ్డ్ ఫర్నిచర్ కాబట్టి మీకు నచ్చిన డిజైన్లో మీరు తయారు చేయించుకోవచ్చు. అండ్ ఓల్డ్ రీప్లేస్ చేసి కొత్తది కూడా అందిస్తున్నారు. సో అది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ నెంబర్ ఆఫ్ స్టాక్లో వీళ్ళ దగ్గర మీరు క్యాటలాగ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసి దాన్ని చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఎలాంటి డ్యామేజ్ కాకుండా నీట్గా ప్యాక్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫిట్టింగ్ వీళ్ళే చూసుకుంటారు. సో వన్స్ మీరు జస్ట్ మీరు ఆర్డర్ చేయండి, మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ కాకుండా. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ కూడా వీళ్ళే చేస్తారు కాబట్టి డ్యామేజ్ అది లేదు అని మీరు చూసుకున్న తర్వాతే మీరు హ్యాపీ కస్టమర్స్ అవుతారు. వన్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎంటైర్ సెట్ చేసుకోవచ్చు మనం. ఆ ఫిట్టింగ్ చేసేంత వరకు వీళ్ళ వర్కర్స్ కూడా మనతోటే ఉంటారు కాబట్టి. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఆల్రెడీ క్వీన్ సైజ్ ఒక కార్ట్ ఉంది.
దీనికి పాలిష్ కూడా చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఇందాకే బేసిక్ ప్రైస్ మాట్లాడుకున్నాం, 22,000 ప్లస్ 8,000లో మనకి స్టోరేజ్ లేకుండా కాట్ అండ్ మ్యాట్రెస్ వస్తుంది, పైన బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ వీళ్ళు కాంబోలో ఫ్రీగానే ఇస్తున్నారు. సో ఓవరాల్గా 30,000లో మీరు ఒక కాట్ తీసుకుంటారు, మ్యాట్రెస్ వస్తుంది, బెడ్షీట్స్ వస్తాయి, పిల్లోస్ వస్తాయి, స్టోరేజ్ రాదు. కానీ మీకు స్టోరేజ్ కూడా కావాలి అంటే ఒక 6,000 యాడ్ అవుతుంది. సో ఈ కాట్ అయితే మనకు స్టోరేజ్ లేకుండా ఉంది, విత్ పాలిష్ చూస్తే మీకు అర్థమవుతుంది క్వీన్ సైజ్. సో మీ బెడ్రూమ్ని బట్టి మీకు క్వీన్ సైజా క్వింగ్ సైజ్ పడుతుందా లేదంటే క్వీన్ సైజ్ కంటే ఇంకా తక్కువ సైజులో కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కస్టమైజ్డ్ ఫర్నిచర్ కాబట్టి. సో అలానే ఇంకొక కాట్ చూస్తే ఐ థింక్ ఇది కింగ్ సైజు. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం స్టోరేజ్ కోసం. సో చాలామంది ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉన్న ఆ పాత సామాన్లు కానీ బెడ్షీట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇది కింగ్ సైజ్ కాట్ విత్ స్టోరేజ్, పాలిష్ అది కావలేదు, జస్ట్ బేసిక్ ఇప్పుడే వర్క్ జరుగుతుంది. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్గా నీట్గా ఇక్కడ వర్క్ జరుగుతుంది అనేది. సో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే, సాధారణంగా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు విల్లాస్ అవ్వచ్చు, సో బెడ్రూమ్స్లో మీరు కాట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కిడ్స్ బెడ్రూమ్లో డెఫినెట్గా బంకర్ బెడ్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. సో ఆ బంకర్ బెడ్స్ మీరు ఐరన్ కంటే వుడ్లో వెళ్ళడం చాలా బెటర్, లుక్ వస్తుంది, కస్టమైజ్డ్ కాట్స్ వస్తాయి, మీకు నచ్చిన డిజైన్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న బంకర్ బెడ్స్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఇంకా జస్ట్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ ఒక కాట్ ఉంది అండ్ ఇది బయట రిమూవబుల్, ఇది లోపలికి పంపించుకోవచ్చు. అండ్ తర్వాత ఈ దీంట్లో ఎక్స్ట్రా ఉన్న బుక్స్ కానీ వేరే వర్క్స్ కానీ అవన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అండ్ ఇది లోపలికి జరిపేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకళ్ళు పడుకోవచ్చు, ఒక కిడ్ పైన కూడా పడుకోవచ్చు. ఆ డిజైన్ కూడా చాలా బాగుంది, ఆ లోపల మీరు వాళ్ళ బుక్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ ట్యాబ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో పిల్లలు చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతారు, వాళ్ళకి కంఫర్ట్గా ఒక బెడ్ మీరు అరేంజ్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు అండ్ చదువుకుంటారు. సో ఎంటైర్ ప్లే హౌస్లో ఉంది కార్తో పాటు ఈ బంకర్ బెడ్ అయితే, హ్యాపీగా ఆడుకోవచ్చు చదువుకోవచ్చు ఆ రూమ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి బంకర్ బెడ్ ప్లాన్ చేసుకుంటే మనకి స్పేస్ తగ్గుతుంది అండ్ ఆ తక్కువ స్పేస్లోనే ముగ్గురు పడుకోవడానికి అవకాశం కూడా దొరుకుతుంది. డెఫినెట్గా మస్ట్ ఇలాంటిది ఒకటి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఏజ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎంటైర్ ప్లాట్ అయినా విల్లా అయినా మీకు కంప్లీట్ హౌస్కి కావాల్సిన ఫర్నిచర్, అంటే కార్డ్స్ ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, డ్యూలా ఉంది, బంకర్ బెడ్స్ ఉన్నాయి, దాంతోపాటు మీరు కిచెన్ సెటప్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. వీళ్ళకి శంషాబాద్లో మాడ్యులర్ కిచెన్ కూడా ఉంది. సో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ హౌస్ అండి, ఒక ప్లాట్ అయినా విల్లా అయినా ఎంటైర్ హౌస్లో కావాల్సిన ప్రతి ఫర్నిచర్ ఐటమ్ మీకు కస్టమైజ్డ్లో దొరుకుతుంది. సో ఒకసారి విజిట్ చేసి మొత్తం ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్లో కదా. సో డెఫినెట్గా విజిట్ చేయండి.